మన ఎంపీ గారు మాట్లాడే ముందు ఒక విషయం మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలంటే కాగితం లేకపోతే నేను కూడా చెప్పలేను. అన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ల్యాండ్ అయిందట హెలికాప్టరు. ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మనం సహకరిస్తుందని చెప్పి ఎంతో ఆశపడ్డాం. కానీ మోడీ గారు నమ్మించి మోసం చేశారు. ఇందిరాగాంధీ డైరెక్ట్గా కొట్టింది, మోదీ గారు మెల్లగా పేకనరికేస్తున్నారు. మళ్ళ మోసం చేయడం పెద్ద కష్టం కాదు. తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా చేస్తానన్న మాట మార్చిపోయినట్టు వ్యక్తి గారు ఎవరినైనా మోసం చేస్తాడు. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం అందరం కలిసి కేంద్రం మీద పోరాటం చేస్తూ ఉంటే మన తెలుగు వాళ్ళే, తెలుగువాడికి పుట్టిన వాళ్ళే తెలుగు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ఎవడన్నా చేస్తారండి? తెలుగు రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా తెలుగువాడికి పుట్టినవాడు ప్రతివాడు కూడా తెలుగు రాష్ట్రం గురించి ఆలోచించాలా. పార్టీలు పక్కన పెట్టి తెలుగు వాళ్ళే తెలుగు రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే నాకు అనుమానం వస్తుంది. అసలు ఈ తెలుగువాడికి పుట్టారా లేదా అని ఇటువంటి ప్రభావాలు ఉన్నాయి. అందరం కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. మరి బాబు గారు హెలికాప్టర్ ల్యాండ్ అయింది, ఒక 5 నిమిషాలు వచ్చేస్తారు. ఈ లోపుని మన ఎంపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.